శ్రీకాంత్. నేను ఆరుమూరు నివాసిని. నేను గత 40 సంవత్సరాలుగా బాగిన్న గల్లీలో నివాసం ఉంటున్నా. మా నివాసానికి దగ్గరనే ఈ ప్లాట్ నేను 2019లో తీసుకున్నా. దీని యొక్క సర్వే నెంబర్ 230233. మొన్నటి రోజు మధ్యాహ్నం సాయంత్రం కొందరు వ్యక్తులు నా ప్లాట్ అక్రమంగా ప్రవేశించి పెద్ద మనుషులు అన్న పేరుతోటి గుండెల్లా ప్రవర్తించి నా ప్లాట్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పుడు మీరు నా వెనుక చూస్తున్నది మొత్తం ధ్వంసం చేసిందే. అంతేకాకుండా వీళ్ళు పై అధికారులకు నా విషయం మీది ప్లాట్ కాదు చెరువు అని చెప్పి కాంప్లైంట్ ఇస్తే పై అధికారులు ఎంఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నీటిపారుదల శాఖ వారు కూడా వచ్చేసి ఇది ఇరిగేషన్కు సంబంధించింది కాదు, చెరువు చీకం భూమి కూడా కాదు, ఇది వ్యక్తి యొక్క ప్లాటే అని చెప్పేసి నిర్ధారించిన తర్వాత కూడా కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి నా ప్లాట్ని ధ్వంసం చేసి నన్ను మనోవేదనకు గురి చేయడమే కాకుండా నాకు దాదాపు 10 లక్షల నష్టం చేశారు. ఈ ఇట్టి వ్యక్తుల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టడం జరిగింది. సిఐ గారు కూడా కేసు పెట్టారు. అయితే వీళ్ళు చేస్తున్న దురాచారం దురాగతాన్ని పై అధికారులు కూడా చూసి వీళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నా. నేను మీ ద్వారా నాకు న్యాయం జరగాలని మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నాను. దాదాపు 200 మంది వ్యక్తులు వచ్చేసి కూలగొట్టినప్పుడు ఈ పోలీసుల సమక్షంలోనే కూలగొట్టారు. వాళ్ళకి ఎలాంటి రైట్స్ కూడా లేవు. ఈవెన్ ఏ కోర్టు ఆర్డర్ కానీ మున్సిపల్ ఆర్డర్ కానీ ఏది లేకుండా కూడా అక్రమంగా ఇట్లా ప్రవేశించి దౌర్జన్యంగా నన్ను బెదిరించి గడ్డపారలు పారలు తీసుకొని వచ్చేసి నా ముందరిని నన్ను కూల్చి మనోవేదనకు గురి చేసిన వ్యక్తులపై ఖచ్చితంగా చర్య తీసుకోవాలని నేను మీ ద్వారా కోరుతున్నాను.